సార్ ఇది కోటిరెడ్డిపల్లి పుల్లారెడ్డి కొడుకులు సంజీవ్ రెడ్డి. ఇది మీరు స్వయంగా మీరు వచ్చి ఆర్టీ మన మధుసూదన్ ఆర్టీ ఆఫీసర్ దగ్గర వచ్చి మీరు ఇచ్చిండే సార్. అన్నకు తెలుసు మన మామకు సమస్య ఏంది? ఏం లేదు సార్, మా బుక్కులు వచ్చి వేరే వాళ్ళు పంపి చేపించినారు. ఒక నిమిషం, ఎవరు అన్వర్ హుసేన్? అన్వర్ హుసేన్ సార్, ఇది మీ దగ్గర 15 సార్లు వచ్చినాం. 15 సార్లు 15 సార్లు దీని గురించి డిస్కస్. అంత సీనియర్ లేదు ఎందుకు సార్? ఇప్పుడు మీరు మీరు ఆటో 15 సార్లు వచ్చిండరు. నేనే ఇది ఐడెంటిఫై చేసి నేనే కంప్లైంట్ ఇచ్చినది, రాతపూర్వకంగా కంప్లైంట్ చేసినది. నువ్వు కాదు, 15 సార్లు నువ్వు కాదు వచ్చినది నా దగ్గరకు. ఒకసారి వన్ బిల్ తీసేయడం అంటే పని చేసేది అంటే ఎక్కించేంత ఇది ఉండదు. వాళ్ళు వన్ బిల్ పోయినాయి సార్, మన ఎవరు పోలేదు. ఎవరైతే పాస్ బుక్లు చేయించుకున్నా వాళ్ళు పోలేడా? ఏం పోలేదు, ఎన్ని తీసేసినారండి? నువ్వు సొడ్లు కూతలు అబద్ధాలు కాదు. దీని విషయంలో నీకంటే నీకు ఖచ్చితంగా చెప్పినాను. ఎంత మంది తీసేసినారు, ఎంత మంది పెట్టినారు? 74 దొంగ ఎక్కించుకున్నామని చెప్పేసి ఎంక్వైరీ చేయాలంటే ఇతని చేతుల్లో కాదు. ఇతను ఎంక్వైరీ చేసి ఆర్డీఓ పెట్టి ఆర్డీఓ తీసేయాలా? నీ ఒక్క నువ్వు చెప్పినట్టు దొంగ కొంతమంది తీసేసి కొంతమంది పెట్టినారంటావా? ఎవరు కొంతమంది తీసేసినారు చెప్పు. చెప్పు దొంగ మంది కొంతమంది తీసేసినారు. చూడండి సార్, ఇక్కడ ఎవరు మన దేవుడిపల్లి నుంచి రోడ్డు పోతే ఆ గుట్టలన్నీ చేపించుకున్నారు. అవి కాదు బాబు, పేర్లు. ఇప్పుడు పేర్లు నాకు తెలియదు సార్. తెలియనప్పుడు ఊరుకుండు. సగం కూతలు ఎందుకు కూర్చో నా దగ్గర? ఏం పేరు నీ పేరు? జైపాల్ రెడ్డి సార్. జైపాల్ రెడ్డి, మీ ఊరుకు సంబంధించి ఈడ దొంగవి చేసుకున్న మాట వాస్తవం? చేస్తే నేనే స్పెషల్గా వచ్చి ఆ ఎంఆర్ఓని ఏసీబీకి పట్టించి సస్పెండ్ చేసిన మాట వాస్తవం? చేయించిన తర్వాత సార్ని పెట్టి స్పెషల్గా ఎంక్వైరీ వేయించినాం. ఎంక్వైరీ వేయించిన తర్వాత వీళ్ళవన్నీ కూడా 70 ఎంట్రీస్ మీ ఊర్లో ఒకటే కాదు జరిగినది, మండల వ్యాప్తంగా జరిగినాయి. ఈ సోలార్ది వచ్చిందని చెప్పేసి సో అవన్నీ కూడా క్లియర్ చేయించేస్తున్నాం. ఈ మూడు పంచాయతీల్లోనే 74 ఏదో సగం సగం తెలుసుకుంటాడు. ఎప్పుడైతుందంటే ప్రొసీజరు, దొంగ వెక్కించినాడు వాడు ఏసీబీకి పోయినాడు, ఉద్యోగం సస్పెండ్ అయింది, అలాగే తీసేసినాడు అనుకో ఇతను ఉద్యోగము పోతుంది. అర్థమవుతుందా? తీసేయాలంటే ఒక పద్ధతి ప్రకారం తీసేయాలా, తీసేయమని చెప్పి చెప్పాను. కాలేదమ్మా బాబు, నువ్వు కాలేదమ్మా 3 ఇయర్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ డేట్ చూడండి సార్, ఇప్పుడు వచ్చినాను. ఆ డేట్ చూడండి, నేను వచ్చి 2021 లో వచ్చిన అంత ఇది లాస్ట్ ఫైనల్ మనకు ఆర్టీఓ దగ్గర నుంచి వచ్చిన ఇష్యూ సార్. అది అంత బాబు, నీకంటే ముందు దొంగ చేసిన అన్ని తీసేస్తున్నారు. తీసేదానికి ప్రొసీజర్ ఉండాలి, లేదంటే కోర్టు తర్వాత కోర్టుకు పోయినాం అనుకో అవి నిలబడవు. మళ్ళీ ఇవే ఉన్నాయి. ఇప్పుడు కోర్టులో మేము ఇట్లా దొంగ చేసినదనే తీసేసినాము, కోర్టులో మళ్ళీ పోతానే స్టే వస్తుంది. కాబట్టి ప్రొసీజర్ ప్రకారం చేయాలి సార్. మొత్తం మీ మండలం మీద ఇది పెట్టించాడు తెలుసు, స్పెషల్ ఫ్రాడ్ ఏంది కాబట్టి అందరికి తెలుసాయా? ఒకసారి చెప్తుంటే నీకు అర్థమే కావట్లేదు సార్. నేను చెప్తాను, మీరు ఎందుకు కోప్పడతానో నేను చెప్తానా సార్? ఇప్పుడు ప్రాబ్లం ఉందనే కదా మీకు, మీ వరకు పరిగెట్టుకుంటూ వచ్చింది, మీరు ఇవన్నీ చూసారు. ఒక్క నిమిషం ఉండు, మీ ఊర్లో జరిగేటప్పుడే నువ్వు గుర్తించటం నీకు కాదు మంట, నాకు ఎక్కువ మంట దీంట్లో ఇన్ని ఫ్రాడ్ చేసిన దాంట్లో. ఎందుకంటే నీది ఒక్క రైతు కాదు, వందల మంది రైతులు కొట్టుకుంటున్నారు దీనిలలో. వంకలు ఇంకా అన్ని ఏమి వదిలే సార్, అదే నా బాధ, అదే నా బాధ. సోలార్ క్రాపింగ్ అని ఎకరాకి 25,000 రూపాయలు ఇక్కడ సోలార్ ప్రాజెక్ట్ వస్తుందని చెప్పేసి అన్ని దొంగ ఎక్కించినాడు. నీకు కాదు సమస్య, నాకు సమస్య. ఎందుకో తెలుసా, దొంగ ఒకటి ఎక్కించినాడు సార్, ఇంకోటి రావాలా సార్ అని చెప్పేసి వీళ్ళు ఏమున్నాయి చేసేసి అన్ని రిపోర్ట్ రాసినారా? నీవే కాదు, నీ ఊర్లో 74 మంది చేయించుకున్నారు. ఎన్ని దగ్గర దగ్గర 400 ఎకరాలు 500 ఎకరాలు మొత్తానికి చేయించుకున్నారు. అవన్నీ క్లియర్ చేయాలి కదా. నీ నీ ఒక్క విషయమే కాదు కదా, నీకంటే నాకు ఎక్కువ కడుపు పంట. ఎందుకో తెలుసా, మీ వాళ్ళందరూ అడుగుతున్నారు. నేను చేయించకపోతే ఏమని అనుకోవచ్చు జైపాల్? నాకెందుకు నాకెందుకు అవన్నీ చేస్తాను. నీకు అవసరం లేదనుకుంటే ఇట్స్ పెట్టు, నీకు అవసరం ఉన్నా లేకుండా చెప్పాల్సిన బాధ్యత నాది. నేను అదే చెప్తున్నాను, అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా, ఇట్స్ పెట్టు. దొంగతనం చేసేదంతా మీరే, ఇక్కడ ఉన్న వాళ్ళే దొంగగా ఎక్కించుకున్నారు, పైనుంచి రాలే నాకు తెలుస్తుంది. ఇంతమంది దొంగగా ఎక్కించుకుంటే ప్రతి నా కొడుకు వచ్చేది నన్ను నాది దొంగగా ఎక్కియాలని ఎంతమందికి నేను సమాధానం చెప్పాలా? అన్ని దొంగతనానికి మేము చేస్తా హెల్ప్ చేస్తా పోతాంటమ్మా. తీసేయమనే చెప్పినా, ఏదో నువ్వు ఒక్కనే చాచావు, మేమంతా ఇతను ఒక్కడు చాచా. ఇతను పట్టకోకముందే ఊర్లో మీ దొంగ ఇట్లా దొంగ ఎక్కించుకుంటున్నారు తెలుసు కదా. ఏ రోజు వచ్చిండొచ్చు? వచ్చాను సార్, అయిపోయినాకొచ్చినారు. మీరు ఇచ్చిన తర్వాత
అందరు దొంగలే మీది ఎక్కిస్తే మీకు బాగుంటది ఎక్కిపోతే అందరి ఇది పట్టుకుంటే నాకు తెలుసు తొందర కానిచ్చేసాను సార్ ఇవి దొంగ దొంగ ఎక్కించుకునేంత వరకు ఊరికి సమస్య ఉండదు ఒకనికి ఎక్కలేదనుకో అప్పుడు కడుపు మంట ముందే నాకు ఇంత ఇంత ఇది చెప్పేంత వరకు చేసింటే ఉండేది కదా చెప్పాలను వచ్చదు ఇంకా దీంట్లో నీ హస్తం కూడా ఉంది దీంట్లో మీ హస్తాలు కూడా ఉన్నాయి మీరెవరు భూమి కాదు ఊర్లో వాళ్ళే వస్తాలే ఊర్లో వాళ్ళే వస్తాలే ఇప్పుడు ఉండు ఎవరు ఎక్కించుకున్నారు చెప్పు ఎవరు ఎక్కించినారు చెప్పు దొంగవన్నీ ఎక్కించుకునేది మీ ఊరు వాళ్ళే కదా మా ఊరు ఎక్కడి నుంచి ఎక్కించినారు నేను రికమెండ్ చేసి ఎక్కించినారా అట్లా నువ్వు రికమెండ్ చేయలేదు మరి నీ దృష్టికి వచ్చింటేనే కదా వచ్చింటేనే కదా మేము పోయి అడవి వచ్చినావు నువ్వు చేస్తావు అన్న ఇబ్బంది కూడా ఏమైందని అడుగుతున్నావు సార్ అంతవరకు మనం మనం అటువరకు అడగదు అది ఎంక్వైరీ నడుస్తుంది చేసిన నువ్వు అటు వరకు డి గారు హలో డి గారు ఈ కొత్త ఏఈ జాయిన్ అవుతున్నాడా లేదా జాయిన్ ఎవరినో ఒకటి చూడండి ఇంత పెద్ద మండలం ఎవరు లేకపోతే ఎంత ఇబ్బంది పడతారు నేను కూడా చెప్తాను ఎక్కడున్నాడు ఇప్పుడు ఎక్కడున్నాడు సరే సరే తాజా గారు తాజా గారు ఇవి కాకుండా ఊర్లో ఎవరెవరు దొంగ స్కెచ్లు పెట్టుకున్నారు దొంగ చేసినారు మొత్తం అన్ని తీసేసి ఎంక్వైరీ చేపించేసేయండి మొత్తం అన్ని ఎవరివి కానీ ఈ ఎంట్రీస్లలో కాదు పోయిన గవర్నమెంట్లో కూడా అన్ని దొంగ ఎంట్రీస్ చేసి చేసినారు మొత్తం రికార్డ్స్ అన్ని చూసాను సార్ నీ మీ అందరికంటే నేను ఎక్కువ కమిటెడ్గా ఉన్నా ఇవన్నీ బయటకు తీయాలని బట్ దెర్ ఈస్ అ ప్రొసీజర్ ఎందుకంటే మేము ఆల్రెడీ ఇలాంటి కునుతూరు అనే విలేజ్లో చేసింటే కోర్టుకు పోయి స్టే తెచ్చినారు స్టే తెస్తే ఇంక జీవితాంతము కోర్టులో మూడేళ్ల నుంచి కొట్లాడుతున్నా రావు సో ప్రొసీజర్ లేక ఫాలోఅప్ కాలేదనుకో కోర్టులో స్టే వస్తే మళ్ళీ మీరే ఇబ్బంది పడేది నాకేం కాదు మీరే ఇబ్బంది పడకూడదనే కాదు సార్ అవి జరిగినాయి జరగకపోని అరే నీకు అర్థం కదా నేను చేపిస్తా రేపటికే కొట్టేపిస్తా కోర్టుకు పోతాడు వాడు స్టే చేస్తాడు మళ్ళీ జీతం నీకు అట్లా కాదు కదా గవర్నమెంట్ కాదు ఇప్పుడు కునుతూరు వేణుగోపాల్ రెడ్డి అనే ఒక అతను 90 మందివి ఇట్లాగే దొంగ ఎక్కించుకున్నాడు 90 ఎకరాలు ఆర్డీఓ కోర్టులోంచి దొంగవి అని చెప్పి తీసేసినాడు స్టే తెచ్చినాడు స్టే తెస్తే ఇంకా వాళ్ళ జీవితాంతం వాళ్ళకి అట్లే ఉండిపోతాయి ఇప్పుడు నీకు న్యాయం జరగాలంటే పద్ధతి ప్రకారం చేయాలి అవునా కదా అది చెప్పియాలా రాత్రి రాత్రి దొంగతనం చేసినందుకు మంచి చేయాలనుకున్నప్పుడు కొద్దిగా టైమే పడుతుంది నీకు మంచి చేయాలనే నాదెల్లా ఆయన అదెల్లా ఇది తెల్లా మీరు ఏంది బియ్యం కాడదే సచివాలయం బీఆర్ లేడా సచివాలయం బీఆర్ లేడా ఇక్కడ ఏంది కొత్త బియ్యం పెళ్ళి అయింది ఎన్నాళ్ళింది పిల్లోనికి సార్ అది ఆల్రెడీ చేసినాం సార్ రేషన్ కార్డు వాళ్ళ క్వాలిటీ డివైడేషన్ చేసుకోమని చెప్పి అంటే లాస్ట్ టైం వర్క్ అవ్వట్లేదు సార్ సైట్ వర్క్ అవుట్ అవ్వకపోతే చిన్నటి నుంచి వర్క్ అవుతున్నాయి సార్ చేపిస్తాను సార్ అర్థం కదా నిన్నటి నుంచి ముందు ఇంతకుముందు వర్క్ అవ్వట్లేదు సార్ సైట్ మనకి నిన్న వర్క్ నిన్నటి నుంచి వర్క్ అవుతాను సార్ అది సైట్ ఓపెన్ అది రిపోర్ట్ ఎక్కడ ఏ స్టేజ్లో ఉంది ఆర్ఐ లేడా కొత్త ఆర్ఐ రాలేదా వీళ్ళ నుంచి రిపోర్ట్ తీసుకున్నారా మీరు
చేస్తారులేమో ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ అయిపోయింది చేస్తారు నమస్తే.